అవతార మంచలే పాపం ఏం చేస్తానా ఇవాళ మాకు ఈ బాయ్ ఉంది కానీ పని చేయదని చెప్పినాం కదా ఈశాన్య వైపులు ఉంటే పని చేసు సో బోర్ అయితే వేపిస్తాను ఓ స్నానం చేసి రాప కొబ్బరికాయ కొట్టే మా మేస్త్రి మా బిల్డింగ్ కట్టటే చూస్తాను పిల్లలు లెక్క ఉన్నాడు కానీ మంచిగా కడతాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలా బోరేస్ట్ ఆయన మీరు ఎక్కడన్నా ఎక్కడన్నా మల్యాలనా మనోడే మా ఊరు అల్లుడు వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు కామెంట్లు పెట్టారు మనోడు ఎత్తలు ఎడికైనా వచ్చి మా మేస్త్రికు ఇవాళ చూపెట్టలే బోరు పడే తీసుడే అందుకే ఇస్తుంది ఇక పెద్ద ఎత్తుంది ఇంకా ఇది నీళ్ళు పడాలి మరి ఎందుకంటే బయట దగ్గర ఉండి మా పడతాయని ఉన్నది బండ బండ రాకుండా అయిపోయా గుర్తు మాట్లాడిన అన్న బండ వచ్చిన దంచుకపోతాడు ఇక నాకు గంతలాంగ అది చూస్తున్నావా ఇల్లంతా ఎక్కడోలే ఛత్తీస్గఢ్ ఆ నుంచి వస్తారా అంటే నువ్వు ముందు చెప్పి పెట్టినా లేకుంటే నీ దగ్గర పని చేస్తారా వాళ్ళు వర్క్ చేస్తారా ఇన్నే ఉంటారా అన్నట్టు నేను కొబ్బరికాయ తీసుకుని వస్తా ఊరా కొనుక్కొని వస్తా కొబ్బరికాయ తీయద్దా రెండు నిమిషాలు అయితే అయిపోద్దా చిక్కు కొబ్బరికాయ కొబ్బరికాయ కొడతావా కొబ్బరికాయ కొడతావా కొబ్బరికాయ షాప్ పోదావా చేతుంది చేతు చెప్తాడు షాప్ పోదా నువ్వుదా తొందర గణపతి దేవుని కాడ మొక్కు మన పెద్ద పంతులు గణపతి దేవుని మొక్కు అన్నాడు అన్ని దేవులకు మొక్కు కానీ మొదటి దేవుడు గణపతి దేవుడు అంటారు ఇక స్టార్ట్ అవుతుంది ఏ టైం అవుతుందో కానీ తెలుగు వచ్చా అన్న మీకు తెలుగు నయ్యే తోడా తోడా బిల్కుల్ ఏ అట్లా జోక్ కామెడీ మేరకు పురాతా హే తెలుగు నేను తెలుగు వాళ్ళే నీకు పూర్తిగా తెలుగు రాదా అన్నట్టు తెలియలే అబ్బా పోతావా స్టార్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక వీళ్ళు రెడీ ఉన్నారు మేము కొబ్బరికాయ కొట్టలేదు అటు ఒకటే దెబ్బ కాలు పడిన వాడు నీళ్ళు మంచిగా పడతాయి ఇప్పుడు పడాలి మంచిగా మొక్కు అదొక ఈ కొబ్బరికాయ ఇన్న పెట్టుడా ఎందుకు తీ ఉండని దీని పరారం కూడా చేస్తా అంటే నీకు తెలిసి ఉండాలి నువ్వు ప్రతి కాడ చేస్తావు కానీ పలారం పెట్టాను అందరికి ఆ జుట్టు వస్తలేదా ఫస్ట్ బొట్టు అలా పెట్టాలి కానీ మర్చిపోయినా ఓకే స్టార్ట్ కరో స్టార్ట్ కరో వాయిస్ డైరెక్ట్ వస్తుంది
బోర్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎట్లా పడుతుందని నమ్మకంతో మేము అందరం ఉన్నాం, ఎందుకంటే పక్కకు బావి ఉందని ఎట్లా పడుతుందిగా అనుకున్నాం. అక్కడ తెలియని విషయం ఏంటంటే అక్కడ నెయ్యి ఉందట వెనకట, మాకు అమ్మిన వాళ్ళు చెప్పారు. అంత అయిపోయిన తర్వాత 2 రోజులకు ఆమె వేరే ఊరికి వెళ్ళి వచ్చినాక అయిపోయింది. సో వాళ్ళైతే వేసిన పైపు వేసినట్టయితే అవి రాడ్లు అనేవి లోపడిపోతున్నాయి. కొంచెం కూడా మట్టి పైకి వస్తాయి, మట్టి అయితే పైకి రావాలి కానీ కొంచెం కూడా మట్టి పైకి వస్తలేదు. ఎట్లా వేసినాయి అట్లా పోతున్నాయి. 40 ఫీట్ల దాకా వేసింది, వేసినట్టు మొత్తం లోపలికే పోతున్నాయి. అక్కడ చూసుకుంటున్న వాళ్ళు మేము అందరం స్టన్ అవుతాం. అరే వేసింది వేసినట్టు గట్ల పోతుంది, అడ నెయ్యిందా అని నన్ను అడుగుతారు. ఏ లేదండి నేను అనుకుంటా అక్కడ చింత చెట్టు ఉండే అని నేను అన్నా. మరి వేసింది వేసినట్టు గట్ల పోతుంది మరి ఏందని వాళ్ళు అంటే చూద్దాం మరి వచ్చేదాకా 40 ఫీట్లు వేద్దా. 40 ఫీట్ల దాకా టైటే రానే రాలే. 40 ఫీట్ల తర్వాత టైట్ వచ్చింది. సరేది అని పైపులు వేసి కేసింగ్ పైపులు వేద్దామని ట్రై చేస్తే 10 ఫీట్ల దాకా వేసినాక మొత్తం కూలిపోవుడు. చివరికి లాస్ట్కు అన్నం తిన టైం కానీ వేర్రు. అన్నం తినొచ్చేసరికి నేను అన్న కూర్చున్న నా ముంగడిన లైవ్లో మొత్తం లోపలికి కూలింది పెద్ద పొక్కవాడి. ఇది ఎందుకు ఇట్లా అయిందని అందరం ఇట్లా అనుకునేసరికి సరేది అని పంతులకు ఫోన్ చేసి వేరే పక్కకి వేయుర్రి, వాస్తు కూడా అవతలయ్యూరు అన్నాక వేసినాం. వేసిన 30 ఫీట్లలోనే మాకైతే నీళ్ళు పడ్డే సంతోషం అనిపించింది. ఫస్ట్ అట్లా బాధ అనిపించిన తర్వాత అయితే సంతోషం అనిపించింది. ఇక మొత్తం 250 ఫీట్ల దాకా అయితే బోర్ అయితే వేయించినాం. నీళ్ళు అయితే మంచిగా పడ్డాయి 30 ఫీట్స్లో అయితే. సో అందరం హ్యాపీ అయినాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ, మా మేస్త్రి హ్యాపీ, అందరు హ్యాపీ. సెకండ్ సక్సెస్, ఓకే డన్. ప్లేన్ వేయాలి పైన పైన అంటే దాని కిందికి పోతుందా? అది కిందికి, అవి రెండు అయిపోయినాయి, ఇవి మూడోది. అవి రెండు ఇక్కడి నుంచి తీసుకపోయారు, అదొకటి అందుకే ఇస్తారు. అయితే జ్వరం తగ్గిందారా? దొడ్డుగా వచ్చినావా? రెండు సూలు వేసిందా? మయ్యత తుప్పుకే అంటే నీ పుణ్యాన పడ్డది, ఇక నీ పుణ్యానే పడ్డది. పోరు పడద అయిపోయా మంచి అనిపించేది. ఫస్ట్ ఫెయిల్ అవ్వ, పొక్క చూసినావా? పెద్ద పొక్క పడ్డది, పెద్ద పొక్క. ఇప్పుడు మాత్రం ఇక పడ్డది కొంచెం సంతోషం. 30 ఫీట్లలోనే పడ్డాయి నీళ్లు, 30 ఫీట్లలోనే నీళ్ళు పడ్డాయి. అంతా మా అంజన్న డైట్ మొక్కిన ఈ మంగళవారం పెడతానా, మళ్ళా మంగళవారం వరకు కొబ్బరికాయ పెడితే నీళ్ళు పడతాను. ముక్క జాయింట్ చేశారు, 65 కొట్టారు కదా, నిన్ను కొట్టినట్టు వాళ్ళు తీస్తా అప్పుడా యా దియాలంటే చెవులు అలుగుతాయి, అవన్నీ తీయాలంటే డ్యూరేషన్ దీనికే తీస్తుంది. బ్లాక్ అయిపోతుంది.
మనవడు గీదు ఈ దియ్యాలు అన్నాడు సార్ మొత్తం దియ్యాలు అన్నాడు బయటపడి చెప్తా బాయి చెప్తా అందరు చూసి రాలేదు లాస్ట్ కు మాట్లాడతాను ఇదంతా గాజుల మ్యాచ్ బోర్ అయిపోయింది బోర్ వేసిన అన్న నీళ్ళే మళ్ళీ మళ్ళీ మా ఊరు అల్లుడు అని చెప్పిన ఒకరికన్నా కావాలనుకుంటే సుమన్ గారిని కాంటాక్ట్ అవ్వడం అవసరం లేదు ఈ అన్నోళ్ళ నెంబరు స్క్రీన్ మీద ఇస్తా వాళ్ళని వేసుకున్నట్టు ఉంటే మాత్రం ఫోన్ చేయరు ఈ అన్నోళ్ళు బిల్లు చేస్తారు బిల్లు వేసినాక అలా కొడితే వాళ్ళు పోతారు చదువుకుంటారు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళట చదువుకొని పోతే అయిపోద్ది ఇక నాకు కూడా పని ఉంది ధర్మారం పోవాలే చిన్న షాపింగ్ చేసి ఉందట ఇది ఎప్పుడు అయిపోతే ఎప్పుడు పోదాం అనుకుంటే రెండింటికి అయిపోయేది అయ్యో ప్రాబ్లం ఇది ఎంత తాగినా 40-50 ఫీట్లు పోయినా కానీ మనకు లాభం లేకుండా పోయింది అది సెకండ్ ఇది అప్పుడే అయిపో సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం విజయ్ Thank you.